ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా ఇంట్లో వచ్చేసి మష్రూమ్ బిర్యానీ అనమాట. సో మష్రూమ్ బిర్యానీకి సో నేనైతే మష్రూమ్ అనేది తీసుకొచ్చాను. సో వీటిని వచ్చేసి ఫస్ట్ మనం వచ్చేసి వీటిని వేడి నీళ్ళలో ఒక 1 మినిట్ ఉడకబెట్టాలి. ఎందుకంటే వీటిలో వచ్చేసి ఏవైనా మట్టి అదేవిధంగా ఏవైనా చిన్న చిన్న పురుగులు అనేవి ఉంటే వెళ్ళిపోతాయి. సో 1 మినిట్ వేడి నీళ్ళలో అట్లా లైట్గా అట్లా వేడి చేసిన తర్వాత వీటిని వచ్చేసి మళ్ళీ మనం ఉడగొట్టుకోవాలి. సో ఉడగొట్టుకున్న తర్వాత సో 1 మినిట్ బాయిల్ చేసిన తర్వాత సో మష్రూమ్ని మనం ఇలా ఒక్కొక్కటి తీసుకొని ఇట్లా 2 పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఇది మనం 4 భాగాల్లో కట్ చేస్తే పీస్ అనేది చిన్నది అయిపోతుంది. సో అందుకని ఒక్కొక్క మష్రూమ్ని వచ్చేసి మనం ఇలా సింగిల్ సింగిల్ ఒక్కొక్క దాన్ని డబల్ పీస్ లాగా కట్ చేసుకోవాలి. సో ఇలాగ ఇవన్నీ ఇలా కోసుకోవాలి. సో చూసారు కదా, మష్రూమ్ అనేది మనం ఇలా 2 పీసెస్గా ఒక్కొక్క మష్రూమ్ని 2 పీసెస్గా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి సో ప్యాన్ వేడయ్యాక సో ఇలా నూనె ఆయిల్ అనేది తీసుకోవాలి. సో ఇట్లా ఆయిల్ వేడయిన తర్వాత ఇది అలా చెక్క అనేది వేసుకోవాలి. తర్వాత వచ్చేసి అది ఏదేదో తెలీదు కానీ ఇలా మసాలా ప్యాకెట్లో అన్నీ వచ్చాయి. సో ఇవన్నీ వేసుకున్నాము. సో ఇలా కొద్దిగా వేయించుకున్న కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్లా ఆనియన్స్ వచ్చేసి ఇట్లా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత వచ్చేసి ఇట్లా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి టమాటాలను వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం తీసిపెట్టిన కరివేపాకును వేసుకోవాలి. సో ఇలా మా ఇవన్నీ వేగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మసాలా అన్నమాట. మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే బాగుంటుంది. మసాలా అనేది మనం 2 స్పూన్లు అయితే తీసుకోవడం జరిగింది. ఇలా బాగా మసాలా వేగిన తర్వాత మనం వచ్చేసి బిర్యానీ పౌడర్ వేసుకుంటున్నాము. తర్వాత వచ్చేసి కారం పొడి, తగినంత కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, సో చూసి వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ధనియా పౌడర్. తర్వాత వచ్చేసి మనం పెరుగు వేసుకోవాలి. సో ఇట్లా పెరిగేసుకున్న తర్వాత మనం ఇట్లా బాగా కలబెట్టి వేయించుకోవాలి. తర్వాత వచ్చేసి మనం 1/2 టీ స్పూన్ పసుపు, తర్వాత దానికి సరిపోయే ఉప్పు వేసుకొని బాగా మనం వేయించుకోవాలి. సో అందులోనే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూము. సో మష్రూమ్ వేసిన తర్వాత బాగా కలబెట్టుకుంటే అక్కడున్న మసాలా అనేది మష్రూమ్కి అనేది బాగా పట్టుకుంటుంది. సో అలా పట్టుకుంటే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది అన్నమాట. సో ఇలా 1 మినిట్ సిమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టుకుంటే, సో ఇలా 1 మినిట్ అయిన తర్వాత మనం మూత తీసుకొని కొద్దిగా కలబెట్టుకోవాలన్నమాట. సో చూసుకోవచ్చు, మనం చూసుకున్నట్టయితే ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. సో దీంతో వచ్చేసి ఫుల్గా వచ్చేసి బియ్యం తీసుకున్నాము. సో దీని నుంచి మనం 2 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి. అంటే దీంతో వచ్చేసి ఒక నిండా వచ్చేసి ఒక బియ్యం తీసుకున్నాము. సో ఒకటి వేసుకుంటే మనం 2 గిన్నెలు నీళ్ళు పోసుకోవాలి. సో ఇలా 1 కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్ళు పోసుకున్నాము. సో మీరు ఏ కప్పుతో తీసుకుంటారో ఆ కప్పుతో మీరు 1 కప్పుకి వచ్చేసి డబల్ వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇలా మూత పెట్టుకొని సో దానికి ఇలా చాలా మరగనివ్వాలి. సో ఇలా నీళ్ళు అనేది మరిగిన తర్వాత మనం ఆల్రెడీ బియ్యం అనేది నానబెట్టుకున్నాము. సో ఒక 5 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత సో అందులో వేసేయాలి. సో ఇలా బియ్యం వేసుకొని కొద్దిగా అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి.
ఇప్పుడు ఇలా బియ్యం వేసిన తర్వాత మనం ఆల్రెడీ ఇలా ఒకసారి కలుపుకోవాలన్నమాట. సో మనం మంట వచ్చేసి ఒక మీడియంలో పెట్టుకోవాలి. సో ఇలా చూసుకున్నట్టయితే నీళ్ళన్నీ ఆవిరైపోయాయి అన్నమాట. సో మష్రూమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది చూసుకోవచ్చు.